ట్టుగా మళ్ళీ జనరల్ ఫండ్ చెక్ జనరేట్ అయ్యేటట్టుగా చేసి దాంట్లో పదమూడు వందల కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి మార్చిలో మన ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావు గారు చెప్పిండు ఇంతవరకు ఆ పదమూడు వందల కోట్లు ఎస్ఎఫ్సీలో జమ కాలేదు వెంటనే వాటిని ఆ పదమూడు వందల కోట్లను రాష్ట్ర వ్యాప్తంగా జమ చేసి మన సర్పంచ్ల కష్టాలను ఇచ్చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి సర్పంచ్ల దగ్గర సాధక బాధకాలను తీర్తారని చెప్పి మేము అందరం ఈరోజు సర నెల్కూరు సర్పంచ్లంతా సమావేశమై పీఎఫ్సీ కానీ ఈరోజు పండు రాక సరైన ఇబ్బందులలో ఉన్నాం ఎస్ఎఫ్సీ ఒక ఎనిమిది నెల నుంచి రాలేదు తర్వాత చెక్ కూడా జనరేట్ కావడం లేదు ఫీజింగ్ ఉన్నాయి జనరల్ ఫండ్ కూడా మార్చి నుంచి ఏప్రిల్ నుంచి అవి కూడా ఫీజింగ్లే ఉన్నాయి ఏ బిల్లు కూడా చెక్ జనరేట్ చేస్తానికి వీలు లేకుండా ఇవాళ గ్రామాలు అభివృద్ధి చేయకుండా ఉన్నాయి మేము పలుమార్లు ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతే ఈ ఐదు పది రోజులలో చెక్కులు జనరేట్ అవుతానికి చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కాలేదు ఈ మేము వారోత్సవాలను కూడా పనులను చేస్తాను ఏది మోటార్లు కాలిపోయినా మంచి మంచి ఇవి అన్నీ పనులు మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం అయినా కానీ మాకు ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ కావటం లేవు ఈజీఎస్ మొత్తం పెండింగ్ ఉన్నది నెల్లికూరు మండలంలో ఉన్న ముప్పై ఆరు మంది సర్పంచ్లు చాలా ఇబ్బంది పడతారు పెండింగ్ బిల్లులు అవి రావటం లేదు గత సంవత్సరం నుండి ఎస్ఎఫ్సి కానీ టీఎఫ్సీ కానీ రాకపోవడం వలన కరెంటు బిల్లులు ట్రాక్టర్ కిస్తులు సిబ్బంది జీతాలు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అతి తొందరగా ఈ మే నెల లోపనే పెండింగ్ బిల్లులని క్లియర్ చేయాలని సర్పంచ్లు కోరుతున్నాం ఎందుకంటే గవర్నమెంట్ తరపున మన మన టీఆర్ పార్టీ అని ఎంతో అభ్యుద్ధిపడి మేము గ్రామానికి మంచి పని చేపించి కాకుండా మంచిగా ఒక గ్రామానికి ఒక తల్లిగా ఉండి సేవ చేసి మేము చాలా ఇటు గ్రామ గ్రామపద్యాలతో ఇప్పుడు అధికారులతోటి ఇబ్బంది పడి మేమే నానా అవస్థలు పడుతున్నామని ఎందుకంటే మాకు వెంటనే బిల్లు రావాలని కోరుతున్నాం